నవీన్ పోల్శెట్టి నవ్వులకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరో. అల్లరి నరేష్లా పూర్తిగా కితకితలకే పరిమితం కాకుండా తన మెయిన్ స్ట్రెంగ్త్ కామెడీ అని ప్రూవ్ చేసుకున్నాడు. వరుసగా హిట్లతో దూసుకెళ్లాడు, కానీ తన సౌండ్ తగ్గింది. కలిసి వచ్చే కాలంలో కూడా తన కొత్త ప్రాజెక్టులో పరుగు మిస్ అయింది. ఎందుకు? టెకెలుక్ అన్నగనుగా ఒక రాజు ఏం చేస్తున్నాడు? మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా కంటే ముందే నవీన్ పోలిశెట్టి కొత్త మూవీ ప్రోమో వచ్చేసింది. కానీ ఇంతవరకు ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. ఇందుకి ఏమవుతోంది? జాతిరత్నాలతో హాఫ్ సెంచరీ కొట్టిన నవీన్ పోలిశెట్టి లక్కీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తను చేసిన ప్రతి మూవీ హిట్ మెట్టెక్కుతుంది. అలాంటప్పుడు తనకి ఆఫర్ల వరద, ఆ తర్వాత బాక్సాఫీస్ మీద తన దండయాత్రలు ఉండాలి. కానీ ఇప్పుడు అదే మిస్ అవుతోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీతో తొలి హిట్ని, జాతిరత్నాలతో బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో హ్యాట్రిక్ని సొంతం చేసుకున్నాడు. అలా స్వింగ్లో ఉన్న తను ఇప్పుడు సైలెంట్ అవటం వెనుక క్లారిటీ మిస్ అవుతోంది. బేసిక్గా హీరోలు ఊపి మీదున్నప్పుడే ఊపేస్తానంటారు, మార్కెట్ పరిధి పెంచుకునే దూసుకువెళ్తారు. కానీ ఆ విషయంలో నవీన్ పోలిశెట్టి మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నట్టున్నాడు. అందుకే తన కొత్త ప్రాజెక్టు పరుగులు పెట్టకుండా పాకుతోందనే కామెంట్స్ పెరిగాయి. డిజైన్ చేసుకునేందుకే ఎక్కువ టైం తీసుకుంటున్నాడట. చేతిలో ఉన్న ప్రాజెక్టుని సైలెంట్గా చేస్తూ కొత్త సినిమా విషయంలో ఇంకా స్టోరీ సర్చింగ్లోనే ఉండిపోయాడట. అందుకే ఈ సైలెన్స్ అని ప్రచారం జరుగుతోంది.